సిగ్నేచర్ ఐకానిక్ సింబల్ ఏదైనా ఉంది అంటే అది మన గాంధీ సర్కిలే. బయట నుంచి వచ్చిన ఎవరైనా సరే ముందుగా దిగి చూసే మన పట్టణంలో మెయిన్ ప్లేస్ ఇది గాంధీ సర్కిల్. అందుకని ఈ సర్కిల్ని ఐలాండ్ కంప్లీట్ ఐలాండ్ని డెవలప్ చేయడానికి మనం అన్ని రకాలుగా కూడా ప్రణాళిక రచించుకొని స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఇంకా కూడా మనం ఒక స్మార్ట్ రోడ్ అని ఒక ప్రాజెక్ట్ని కూడా తయారు చేసుకున్నాము. రాబోయే 3 నెలల్లోనే కంప్లీట్ స్మార్ట్ రోడ్ కూడా ఎన్పిఎస్ భాస్కర్ నుంచి కూడా ఇక్కడ గాంధీ సర్కిల్ అండ్ ఫర్దర్ ఎంఎస్ఆర్ వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యి మనకి త్వరలోనే అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా లయన్స్ క్లబ్ వల్ల సౌజన్యంతో మనం ఒక వాటర్ ప్లాంట్ కూడా త్వరలోనే చేపట్టబోతున్నాము. ఇక్కడ ఎవరైతే రద్దీగా ఉన్న ప్లేస్లో అందరు స్టూడెంట్స్ అండ్ ప్రజలందరూ కూడా ఉండే బస్ షెల్టర్లో సరైన వసతులు కూడా మనకి ఇప్పటివరకు లేవు, వాటిని కూడా త్వరలోనే కల్పించబోతున్నాము. అంతేకాకుండా ఇలాంటి మేజర్ సర్కిల్లో మనకి లైటింగ్ కూడా తక్కువ ఉందని లైటింగ్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఈ సర్కిల్ దాదాపుగా పూర్తి కావస్తుంది కాబట్టి మిగిలిన సర్కిల్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనం డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. దీనికోసం అన్ని విధాలు సహకరించిన ఎస్పీ సార్కి, మన ఎమ్మెల్యే గారికి, అందరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాంటి ఎమ్మెల్యే గారు ఆరణ్య శ్రీనివాసులు గారు, మరియు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ గారు శ్రీమతి డాక్టర్ అరుణ గారు, మరియు ఇతర సిబ్బంది అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. మనకి చిత్తూరు టౌన్లో ముఖ్యంగా మనకి ఈ ట్రాఫిక్ ఒక పెద్ద సమస్యగా ఉంది గత కొంతకాలంగా. సో దీనికి సంబంధించి ఈ ట్రాఫిక్ లైటింగ్ ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో మున్సిపల్ మన కమిషనర్ గారు ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. మున్సిపాలిటీ ఫండ్స్ నుంచి ఏదైతే కొంత అమౌంట్ మన ట్రాఫిక్ అప్గ్రేడేషన్ కోసం ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో మనకి ముఖ్యంగా ఈ గాంధీ సర్కిల్ దగ్గర మరియు ఎంఎస్ఆర్ జంక్షన్ దగ్గర ఈ అత్యాధునికమైనటువంటి ట్రాఫిక్ లైటింగ్ సిస్టమ్ని వాళ్ళు మనము ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దీంతో టౌన్కి సంబంధించి మనకి మెజారిటీ ఆఫ్ ది ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ తీరిపోతాయని అనుకుంటున్నాము. సో దీనికి పూర్తిగా మనకి కాంట్రిబ్యూట్ చేసి కోఆపరేట్ చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చిత్తూరు నడిబొడ్డున గాంధీ విగ్రహం సర్కిల్ ఏరియాలో ఈరోజు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించి ఇక్కడ నిత్యం రద్దీగా ఉండే ప్లేస్లో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సిగ్నల్స్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇక్కడ స్కూల్ పిల్లలు, బస్ స్టాప్, అన్ని పోలీస్ స్టేషన్లు, అన్ని ఆఫీసులు ఉన్నాయి కాబట్టి దానికి ట్రాఫిక్ కంట్రోలింగ్ కూడా లైటింగ్ పెట్టడం చాలా మంచి సిస్టమ్. అదేవిధంగా ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు ఉండేదానికి కూడా ఒక మంచి అనువైన ఒక బూత్ని ఏర్పాటు చేసి అక్కడ వారికి కూడా ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ఉండడానికి ఇక్కడ ఉండి డ్యూటీ చేసుకోవడానికి వీలుగా కల్పించి ఈ లైట్స్ అంతా ఐమాక్స్ లైట్స్ అంతా వేపించి ఈ రోడ్డుకు ఇరువైపులా ఈ బ్యారికేడింగ్ ఉండి కొద్దిగా షాబీగా ఉండేది అవన్నిటిని కూడా తీసేసి ఈరోజు మీడియన్ పెట్టి పెయింటింగ్ చేసి ఒక మంచి చిత్తూరు పట్టణంలో ఒక ల్యాండ్మార్క్గా ఒక మంచి ఫౌంటైన్స్ పెట్టి ఇక్కడ గార్డెనింగ్ పెట్టి మంచి వాతావరణాన్ని క్రియేట్ చేశాం చిత్తూరు పట్టణ ప్రజలకు. ఇదందరూ కూడా సాయంకాలం టైంలో కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి కొంతసేపు విశ్రాంతి తీసుకోవచ్చు అనేసి కూడా చేసుకునే వీలుగా ఉంటుంది. అంతేకాకుండా టౌన్లో కూడా అన్ని చోట్ల కూడా అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ